పేరు మీద రాంపిచ్చి పడేశారు కదా. తెలుసా ఆటగాళ్ళు, ఆటగాళ్ళు అందరూ. ఓకే, మెయిన్ టాపిక్ మీదకి వద్దాము. ఇప్పుడు బయట కాలేజీలో వచ్చి వాళ్ళ మాస్ గైస్ జస్ట్ 2 మినిట్స్ ఆగరా. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది మీకు తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి గైస్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుర్చీ ముడత పెట్టి సింగర్ ఎవరో తెలుసా? మన గీతం మెగా మాస్ ఏంటో చూపియాలా లేదా ఒక్కసారి? ఒక్కసారి అందరు గీతం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో చాలా చాలా హైప్ ఇచ్చారు బేసిక్గా గీతం అంటే. సో నేను మళ్ళీ హాయ్ చెప్తా, ఆ హైప్ కరెక్టా కాదా? ఇప్పుడు మీరు చెప్పండి హాయ్ గీతం. ఓకే కరెక్ట్ అనుకుంటా. సో ఇక్కడ ఎక్కువ తెలుగు వాళ్ళు ఉన్నారా, హిందీ వాళ్ళు ఉన్నారా? తెలుగు అంటారా? ఓకే, సో అస్సలు లేట్ చేయకుండా విల్ గెట్ ఇన్ టు ఇట్. సో హియర్ వి గో. I'm sorry.
అక్కడ బాగా లవర్స్ కపుల్స్. సో కాలేజ్ అన్నాక కొత్తగా అడుగుతున్నారు ఏంటంటే, సో మీ అందరి కోసం ఒక మంచి లవ్ సాంగ్స్ అనమాట. సో ఇక్కడ ఎంతమంది కపుల్స్ ఉన్నారు? ఓహో, మీరు చేతులు ఎత్తలేరు కదా, మీ టీచర్స్ అందరు ఇక్కడే కూర్చున్నారు కదా. ఓహో, ఓకే ఓకే, కపుల్స్ ఉన్నారని నేను బాగానే రెస్పాన్స్ వచ్చింది. చేతులు ఎత్తామంటే ఇంటి చేతులు లేవట్లేదా అని చూస్తున్నా. ఇంకొక్కసారి అడుగుతా, జస్ట్ టు టెస్ట్, కపుల్స్ ఎంతమంది ఉన్నారు? అబ్బో సార్, అందరు చూస్తున్నారు, చేతులు ఎత్తుతున్నారు. స్పెషల్లీ ఈ గ్యాంగ్ బాగానే చేతులు ఎత్తుతోంది. సో
పర్మిషన్ ఇచ్చారు ఈ రోజు ఒక 2 గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు. సో నా ఫస్ట్ టాపిక్ ఏంటంటే లవ్. నాకు తెలిసినంత వరకు 3 స్టేజెస్ వాటెవర్ వి ఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ బాయ్స్ ఓకే. సో బేసిక్గా ఫస్ట్ ఏంటంటే అబ్బాయిలకి స్టేజ్ చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సెట్. చాలా కామన్ కదా, చాలా చూస్తాం మనం సినిమాల్లో. ఇట్స్ వెరీ అవుట్ దేర్, ఇట్స్ బోరింగ్ నౌ. సో ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన తెలుగు సినిమాల్లో రకరకాల పాటలు వచ్చేసాయి అమ్మాయిలను పొగుడుతూ. చాలా పెద్ద పెద్ద మాటలు కదా, ఇవన్నీ ఎక్కడ రియల్ లైఫ్లో అంటాం అంటారా? అంటారు ఈ టైంలోనే అంటారు, ఈ కాలేజ్ టైంలో అందరూ అంటారు. సో ఇలాంటి మాటలు మనం బాగా అమ్మాయిల్ని పొగిడేయడాలు ఇవన్నీ చూసాం. సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే అమ్మాయిని బాగా పొగుడుతూ పాటలు పాడటం. సో ఇలాంటి స్టేజ్లో మీకు నేను ఒక సజెషన్స్ ఇవ్వబోతున్నాను అనమాట, ఏ స్టేజ్లో ఏ పాట పాడాలి అని. ఎటు పోవాలో, ఎటు వెళ్తుందో అసలు ఉందా లేదా వాడికి తెలియక, నీకు తెలియక, అమ్మాయికి అస్సలే తెలియక, ఏం జరుగుతుందో తెలియనప్పుడు పాడాల్సిన పాట ఏంటంటే యువర్ పెయిన్ ఆల్ బాయ్స్. సో ఈ లాస్ట్ స్టేజ్ ఏంటంటే యు నో ఇట్, నేను అంట నెక్స్ట్ మీద సూపర్ బాబా రెడీ. Oh, oh, oh.
జరిగిన మనకి సిగ్గు రాదు. ఓకే, అమ్మాయిలకు కూడా రాదు, తొండ అవ్వక్కర్లేదు, అమ్మాయికి రాదు, అబ్బాయికి రాదు. ఐ నో దిస్ ఇస్ అ ప్రాసెస్, దిస్ ఇస్ లైఫ్స్ ప్రాసెస్. సో ఇంత జరిగిన లాస్ట్లో వచ్చే డైలాగ్ ఏంటో తెలుసా? మళ్ళీ మా వీధిలోకి. థ్యాంక్ యూ సో మచ్ జస్ట్ ఇక్కడ అబ్బాయిలు అబ్బాయిలు అంటున్నాను, బయటకి వెళ్ళక అమ్మాయిలు అమ్మాయిలు అందరూ ఒకటి. ఓకే, సో రీసెంట్ గా వచ్చిన సాంగ్ మై ఓన్ ఫేవరెట్ సాంగ్. Thank you.